फ्रेंड्स मैं चिकन फ्राई चेसुकुन्नाम डीप फ्राई దీనిలోకి తగినంత ఉప్పు వేస్తున్నాను తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేసిన తర్వాత చూడండి ఇది వచ్చి గరం మసాలా మిరపపొడి తర్వాత చికెన్ మసాలా పౌడర్ ఇది వచ్చి పెప్పర్ పట్ట లవంగ ఆ నల్లగా పొడుగుగా ఉంటాయి కదా అవి పొడి చేసి పెట్టుకున్నాను యాలకులు కూడా వేసాను ఫ్రెండ్స్ ఒకటో రెండో పసుపు ఇది ఫుడ్ కలర్ ఇది వచ్చి ధనియాల పౌడర్ ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసేసాను పసుపు అన్నీ వేసినాను ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ ఫుడ్ కలర్ ధనియాల పొడి అన్నీ వేసాను పెప్పర్ పౌడర్ అన్ని దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మధ్యాహ్నం ఫ్రెండ్స్ ఈరోజు రొయ్యల ఫ్రై చేస్తున్నాను మధ్యాహ్నం అందుకని దీన్ని కలిపేసి ఫ్రిడ్జ్ పెట్టేసి మనం సాయంత్రానికి నైట్ చేసుకున్నాం ఈరోజు మెంతాకు పప్పు చేశాను అనమాట దాంట్లో నంచుకోవడం కోసం అని మధ్యాహ్నం రొయ్యల ఫ్రై చేస్తున్నాను ఇది నైట్కి బాగా కలిపేసుకోవాలి ముక్కలకి పట్టేదాకా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం అనుకోండి సాయంత్రం చేసుకున్నా మనకి టేస్ట్ బాగుంటుంది ఆడెవరు కూడా వేసుకుంటా అన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెట్టేసి మళ్ళా రాత్రికి ఏంచేటప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము చికెన్ కబాబ్స్ని ఆల్రెడీ మనము బాగా మిక్స్ చేసి కొంత సమయం పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాటిని ఫ్రై చేసుకుంటున్నామన్నమాట ఈ ఫ్రై కోసము చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ బాండర్లో వేసేసున్నాము ఈసారి మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఇవి మీకు ఏంటంటే పప్పులో కానీ రసంలో కానీ ఇన్స్టెంట్గా తయారు చేసుకొని మనము నంచుకొని తినడానికి బాగా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా అయిపోతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యలో మనం ఏంటంటే వాటిని తిరగే తిరగేస్తూ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అప్పుడు మనకి బాగా ఉడకడం అనేది జరుగుతుంది మరీ హై ఫ్లేమ్లో కాకుండా ఒక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు
ఇప్పుడు మనం ప్లేట్ లోకి తీసేసుకుందాం దీనిని హాఫ్ ఇవ్వనా విడిగా ఒక పీస్ తీసుకుందాం మనం ఎక్కువ ఆయిల్ అనేది ఎక్కువ పోసి పెద్ద బాండెట్లో చేసాం అనుకోండి ఒకేసారి వేసేసుకోవచ్చు అయితే మనకి ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల ప్రతిసారి కూడా ఈ ఆయిల్ని పదే పదే తాగబెట్టడం అనేది చాలా అన్హెల్తీ అన్నమాట అందువల్ల మనం ఏంటంటే తక్కువ ఆయిల్ తీసుకొని తక్కువగా చేసుకుంటున్నాం అప్పుడు రెండు మూడు సార్లకి మనం కర్రీస్కి వాడేసేయొచ్చు అన్నమాట ఉన్న ఆయిల్ని అది కూడా ఏదైనా ఫ్రై ఐటమ్స్ కానివ్వండి ఎగ్ ఆమ్లెట్ ఇట్లాంటి వాటికి చాలా చాలా బాగుంటుంది మసాలా ఫ్లేవర్ మిక్స్ అయింది కనుక ఈ ఆయిల్ని వేయడం వల్ల కొన్నిటికి మంచి టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ ఒకేసారి కాచేసామనుకోండి ఇంకా బజ్జీలు బోండాలు ఇలాంటివి చేసేటప్పుడు ఆయిల్ని పదే పదే కాయడం వల్ల అది మనకి చాలా అన్హెల్తీ ఈ ఒక్కసారి మనం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దేనికైనా తిరగ మాత్రలో అలా వాడడానికి చూడండి మళ్ళీ ఫ్రై ఐటెం మాక్సిమం ఫ్రై ఐటెం చేయడానికి మాత్రం ప్రిఫర్ చేయొద్దు జస్ట్ ఎప్పటికప్పుడు ఇంకొకసారి వేడి చేసేలాగా చూసుకుంటే మనకి మంచిది అన్నమాట ఆయిల్ వేస్ట్ కాదు అలాగే మన హెల్త్కి కూడా అన్హెల్తీ ఉండదన్నమాట ఇందాక మనము కొన్ని పీసెస్ని ఆల్రెడీ మనము తీసేసుకున్నాము అవి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇవి బాయిల్ అయ్యేలోపు ఇది లాస్ట్ అన్నమాట మూడు సార్లుగా చేసాము ఇది పావు కిలో పైనే ఉంటుంది చికెన్ మూడు సార్లుగా చిన్న బాండెట్లో చేసాము పెద్ద బాండెలు తీసుకున్నామంటే ఒక్కసారి మనం చేసేసుకోవచ్చు కూడా అయితే చిన్న బాండెట్లో చేయడం జరిగింది ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇలా చేసాము
హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియా ఫుడ్స్ ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ ఇండియా ఫుడ్స్ ఛానల్. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మనం తయారు చేసుకునే రెసిపీ ఏంటి అంటే చికెన్ కబాబ్స్ అన్నమాట. ఇవి చాలా స్పైసీ స్పైసీగా ఉంటాయి. వీటిల్ని మనం చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. లెట్స్ స్టార్ట్.